నమస్తే, వెల్కమ్ టు రవతా టీవీ. విజయవాడ ఎప్పుడు రద్దీగా ఉండే సిటీ, ఇప్పుడు మాత్రం ఖాళీగా ఉంది. అడపా దడపా రకరకాల వెహికల్స్ ఏదో పనులున్నట్లు రోడ్లపైకి పారిపోతున్నాయి. అయితే ఇలా తిరిగే వాళ్ళలో కొంతమంది లాక్డౌన్ రూల్స్ బ్రేక్ చేసి తిరుగుతున్నారు. అసలే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే ప్రభుత్వం ఎవరు లాక్డౌన్ బ్రేక్ చేసినా వాళ్లకు బ్రేక్ లేకుండా పనివ్వండి అని ఆదేశాలు ఇచ్చినట్లు తెలియడంతో పోలీసు అధికారులు సిచ్యువేషన్ మరింత టైట్ చేశారు. సరిగ్గా అదే సమయంలో ఇంట్లోని బైక్ తీసుకొని హడావిడిగా రోడ్డుపైకి వచ్చాడు ఓ వ్యక్తి. స్టాప్ స్టాప్ అంటూ పోలీసులు అతన్ని ఆపారు. బతిమలాడుకుంటాను, మహా అయితే ఫైన్ వేస్తారు, ఏం చేస్తాను, కట్టి వెళ్తాను అనుకున్నాడు అతను. కానీ ఇలా చాలామంది ఫైన్ కట్టమంటే ఈజీగా కట్టేస్తున్నారు. అందుకే పోలీసులు కొత్తగా ఆలోచించి పాత ఫార్ములాను ఇక్కడ ప్రయోగిస్తున్నారు. పాత ఫార్ములా అంటే రామకోటి సాయికోటి లాంటిదన్నమాట. ఆ వ్యక్తిని పిలిచి అతనికి వైట్ పేపర్లు ఇచ్చారు, పెన్ ఇచ్చారు. ఏంటి సార్ ఇది, దీనిపై ఏదైనా రాసి ప్లకార్డ్ లాగా పట్టుకొని రోడ్డుపైకి ఓ పావు గంట నిలబడాలా అని అడిగితే, అవసరం లేదు, నిన్ను అంత కష్టపెట్టం, సింపుల్గా ఈ పేపర్పై తప్పైపోయింది క్షమించండి అనే పదాన్ని 500 సార్లు రాసి అప్పుడు వెళ్ళు అన్నారు. ఆ మాట వినగానే అతని ముఖంలో ఏదో మార్పు, గొంతులో గుటకలు ప్రాణం పోయినట్లు ఫీలింగ్. సార్ సార్, ఏదో ఫైన్ వేస్తారనుకుంటే ఇదేంటి సార్, ఇలా రాయమంటున్నారు అంటూ బతిమలాడుతున్నట్లు మాట్లాడాడు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నవతా టీవీ.